Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నందగోపాల్ గారు అండి మేడం సార్ సార్ డిఎస్పీ గారు చెప్పండి సార్ ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఎంత ఎక్కువ మందికి టెస్టులు చేస్తే అంత త్వరగా ఈ కరోనాని తరిమికొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు దేశ వ్యాప్తంగా మీరు చూస్తే కేసులు అన్ని రాష్ట్రాల్లో చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి. వాటిని తగ్గించడానికి లాక్డౌన్ ని కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు కరోనాని కట్టడి చేయడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ విధంగా పోరాడుతున్నాయో మనం చూస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి కరోనా కట్టడిలో మరి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఇక్కడున్న ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆశా వర్కర్ల ద్వారా ప్రతి ఇంటిని కూడా ఇప్పటికే 3 సార్లు ర్యాండమ్ గా మరి వెరిఫై చేయడం జరిగింది. సో ఆ ప్రకారం ఈరోజు మీరు చూస్తే ఈ టెస్టింగ్ కిట్స్ అన్ని కూడా అన్ని జిల్లాలకు పంపించి కొన్ని ఏజ్ క్రైటీరియాస్ పెట్టి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి టెస్టింగ్ అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తే డిఎస్పీ గారు గాని సిఐ గారు గాని ఎస్ఐ గారు అందరూ కూడా చేయించుకుంటున్నారు. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే 65 ఏళ్లు దాటిన తర్వాత బీపీ షుగర్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ టెస్టింగ్ లు చేయించుకోమని చెప్పడం జరిగింది. అలాగే 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఎవరికైతే కాఫ్ అలాగే కోల్డ్ ఫీవర్ ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఈ టెస్టింగ్ లు చేయించుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి మరి ఎవరైతే పనిచేస్తున్నారో ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ వీళ్ళందరిలో కూడా ఎవరికైనా అలాంటి సింప్టమ్స్ ఉంటే చేయించుకోవడమే కాకుండా వాళ్ళు వెళ్లిన ఇళ్లలో ఎక్కడైనా ఈ కరోనా వైరస్ సింప్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేసి మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు టెస్టింగ్స్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో అంతేకాకుండా ఫ్రంట్ లైన్ లో ఉన్న పోలీసులు గాని మాలాంటి ప్రజాప్రతినిధులు గాని అలాగే మున్సిపల్ వర్కర్స్ గాని సో డాక్టర్స్ నర్సులు అందరూ కూడా ఈరోజు కంటిన్యూస్ గా ప్రజలతో మమేకమై వారి కోసం పోరాడుతున్నారు. కాబట్టి వీళ్ళెవరికి కూడా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండాలి అని వీళ్ళందరినీ కూడా టెస్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడే మీరు చూసారు ఎంతమంది కూడా చేసుకున్నారో. సో ఇలాగే ప్రతి జిల్లాలో కూడా ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రతిరోజు 600 నుంచి 650 వరకు టెస్టింగ్లు జరుగుతున్నాయి. సో ఇది చూస్తే మన దేశంలో జరుగుతున్న టెస్టింగ్ల కంటే 10 టైమ్స్ ఎక్కువగా మన ఏపీలో జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎంత ముందడుగు వేసి మన ఆరోగ్యం కోసం పోరాడుతున్నారో మనం అందరం కూడా గుర్తించాలి. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, కరోనా వైరస్ వస్తే అదేదో బూతు అదేదో పెద్ద జబ్బు అనుకోవద్దండి. పెద్ద పెద్ద వాళ్లే చేయించుకుంటున్నారు. మీరు చేయించుకుని నెగిటివ్ వస్తే సేఫ్, చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. లేదు పాజిటివ్ వస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ క్వారంటైన్ పంపించి మన మెడికల్ స్టాఫ్ అందరూ ఇస్తారు, మీరు బాగుంటారు. అలా కాకుండా మీరు మొహమాటంతో దీన్ని కనుక మనసులో దాచిపెట్టుకుంటే అది మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చూస్తే ఫారెన్
నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇలా కేర్లెస్ ఉన్నారో వారి ద్వారా వారికి వారి కుటుంబ సభ్యులకి వచ్చింది మనం చూసాం. అలాగే ఢిల్లీకి ఎవరికైతే ప్రార్థనలకు వెళ్లారో వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వారికి వారి కుటుంబ సభ్యులకు వచ్చింది మనం చూసాం. సో అవగాహన అనేది ముఖ్యం. ఈరోజు ప్రపంచ దేశాల్లో మీరందరికీ ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఆయుధాలు ఉన్నాయి, కానీ ఏవి కూడా కరోనాని కట్టడి చేయలేకపోతున్నాయి. కేవలం అవగాహన మాత్రమే కరోనాని కట్టడి చేయగలదు. ఆ అవగాహన పెంచుకోండి. ధైర్యంగా మీకు ఏదైనా సింప్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా వచ్చి చూపించుకోండి. మీరు బాగుంటారు, మీ కుటుంబ సభ్యులు, మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా బాగుంటుంది. ఈ లాక్డౌన్ ని కూడా మనం తొందరగా క్లోజ్ చేసుకుని నార్మల్ లైఫ్ లోకి మనం అందరం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కరోనా కట్టడి అనేది మీ చేతుల్లో ఉంది.